నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నర్సారావుపేట వన్ టౌన్ నాదండ్ల రొంపుచెర్ల మరియు నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు గత 6 నెలల కాలంలో వయసు పైబడిన ముసలివారు మరియు ఒంటరిగా ఉన్న మహిళల యొక్క మెడలో ఉన్న బంగారపు చైన్లు లాక్కొని చోరీకి పాల్పడిన దొంగను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నర్సారావుపేట మండలంలోని కేసనపల్లి పంచాయతీ ఎస్కేటీ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను పాల్పడిన దొంగతనాల గురించి పోలీస్ వారి వద్ద ఒప్పుకోవడం జరిగిందన్నారు. అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి చోరీ సొత్తు బంగారం 210 గ్రాములు రికవరీ చేశామని అన్నారు. ముద్దాయి షేక్ నాగూర్ బాషా కుకట్లపల్లి గ్రామము బల్లికురువు మండలం బాపట్ల జిల్లా. ఇతను పాత నేరస్తుడు. గతంలో ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 10 దొంగతనాల కేసులు నమోదయ్యాయని తెలిపారు. పల్లికూర మండలం బాపట్ల జిల్లాలో ఉందండి. ప్రస్తుతానికి ఇతను నర్సారావుపేటలో మ్యారేజ్ చేసుకొని డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళ భార్యతో. ఇక్కడే ఒక రూమ్ సపరేట్ గా తీసుకొని నర్సారావుపేటలోనే ఇతను ప్రవృత్తి ఏంటంటే టూ వీలర్ పైన తిరుగుతూ ఉంటాడు. తిరిగేటప్పుడు ఎవరైనా ఒంటరిగా లేడీస్ పెద్దవాళ్ళు బంగారు చైన్తో మెడలో కనపడితే వాళ్ళని ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత వాళ్ళను రిలేషన్షిప్తో పిలుస్తారు. అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త ఇట్లా పిలిచి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క వాళ్ళ కుమారులు కుమార్తెలో ఉంటే వాళ్ళకు తెలిసినట్లు చేసుకొని వాళ్ళని ఎక్కడన్నా చిన్న పనులు ఉంటే వాళ్ళకి అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తాడు ఇతను టూ వీలర్లో. లిఫ్ట్ ఇచ్చే క్రమంలో ఇతను చైన్ లాగేసుకొని వాళ్ళని నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి కేసులు మన ఏరియాలో 8 కేసులు రిపోర్ట్ అయ్యాయి. నర్సారావుపేట రూరల్లో 4, నర్సారావుపేట వన్ టౌన్లో 1, రొంపిచర్ల నాదెండ్లలో కేసులన్నీ కూడా రిజిస్టర్ అయ్యాయి ఇళ్ల పైన 8 కేసులు. అట్లే పిడుగురాళ్లలో 3 కేసులు ఉన్నాయి. మాతూరులో 1 కేసు, అత్తంకిలో 1 కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. ఇతని పైన మనం కంపల్సరిగా వాచ్ అవసరం. ఇతనికి 30 సంవత్సరాలే ఉన్నాయి. ఇతను ఫ్యూచర్లో కూడా స్టెప్స్ చేయడానికి అవకాశం ఉంది. దానివల్ల ఇతను వాచ్ పెట్టడం కూడా అంతే ముఖ్యంగా ఉంటే సస్పెండ్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం.